రేవంత్ బ్రాండ్ హైదరాబాద్ పై స్పెషల్ ఫోకస్. తనకి యా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పటివరకు అధికారంలో ఉండి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారికి కానీ, ఎవరైతే ప్రస్తుతం అంటే అధికార యంత్రాంగం ఐఏఎస్లు ఐపీఎస్లకైనా అంతు చిక్కకుండా ఒక బ్రాండ్ని క్రియేట్ చేసే విధంగా, వారి వ్యూహాలకి అందని విధంగా తన వ్యూహాలను రచించుకొని ముందుకు వెళ్తున్నాడు. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం పైన, ప్రత్యేకంగా హైదరాబాద్ పైన తనకి పూర్తి స్పష్టత ఉంది, ఒక పూర్తి క్లారిటీ ఉంది. ఆ పూర్తి క్లారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేస్తే బాగుండిద్ది, దానికి ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన ఎలా ఉంటుంది, దీని విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇది భవిష్యత్తులో ఒక బ్రాండ్గా, అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మార్క్గా ఉండాలి, అది రేవంత్ రెడ్డి బ్రాండ్గా ఉండాలి, ఇలాంటి ఆలోచనలతో ఇలాంటి నిర్ణయాలతో తను వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సింపుల్ అండి. అతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి చేయడానికి వెళుతూ ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి గేట్లను తొలగించారు. అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య గేట్లు ఉండకూడదు అనేటువంటిది ఆయన సిద్ధాంతంగా చెప్పారు. ఆ గేట్లను తొలగించాడు. ఈరోజు ధర్నా చౌక్లో, గతంలో ధర్నాలు చేయటానికి లేదు తెలంగాణ రాష్ట్రంలో, ధర్నా చౌక్ను క్లోజ్ చేశారు. గతంలో రోజు 2-3 ధర్నాలు జరుగుతున్నాయి అక్కడ, లేదా ఒక్కసారి 6-7 జరుగుతున్నాయి. అలాంటి ధర్నా చౌక్లో ధర్నాలు చేయటం లేదని దాన్ని మూసేశారు. అలాంటి ధర్నా చౌక్ని ఓపెన్ చేయించారు, దాన్ని ప్రత్యేకంగా దాన్ని ఓపెన్ చేయాలని ఆదేశించారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ధర్నా చేస్తే ఎవరి మీద చేస్తారు, ఏ పోరాటం అయినా కానీ ధర్నా చేస్తే ఎవరి మీద చేస్తారు, ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ధర్నా చేస్తారు. మరి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ధర్నా చేసేటువంటి స్వేచ్ఛని గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆయన పోరాటం చేయటం ద్వారా, ధర్నాలు చేయటం ద్వారా, ర్యాలీలు చేయటం ద్వారా తను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నారు. మరి అలాంటి ధర్నాలను ఆయన నిషేధించారు. మరి ఇప్పుడు అదే ధర్నాలని, అదే పోరాటాలని ప్రశ్నించేటువంటి హక్కు, పోరాడేటువంటి హక్కు, లేదా దాన్ని నిలదీసేటువంటి స్వేచ్ఛ ప్రజలకుంది. ప్రజలకు ఉన్నటువంటి స్వేచ్ఛని నియంత్రించేటువంటి పరిస్థితి, కట్టడి చేసేటువంటి పరిస్థితి తనకు ఉండకూడదు, తన ప్రభుత్వానికి ఉండకూడదు. వాళ్ళు ప్రశ్నించినటువంటి అంశాల ద్వారా నేను సమాధానం వెతుక్కొని పనిచేయాలనేటువంటి భావనతో తాను ధర్నా చౌక్ను ఓపెన్ చేస్తున్నారు. ఏంటది, ఊహించగలుగుతామా? అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఊహించలేనటువంటి పరిణామాలు అంటే ఏంటి, తన మార్క్. జనరల్గా ముఖ్యమంత్రి గారు వస్తుంటే తన కాన్వాయ్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలనేటువంటిది ప్రతి ఒక్కరి అభిప్రాయం. ఈరోజు తను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి, తాను సెక్రటరేట్కి వచ్చి వెళ్ళేటువంటి సందర్భంలో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం కాకుండా, నా కోసం ట్రాఫిక్ని నియంత్రించకుండా మీరు చర్యలు తీసుకోండి, అటువంటి ఇబ్బంది ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించొద్దు, దానికి మీరు ఏం ఏర్పాట్లు చేస్తారో చేసుకోండి. జనరల్ సిగ్నల్ సంబంధించిన దాంట్లో ఎక్కడ అటువంటి ఇబ్బంది రాకూడదు అనేది తను ఈరోజు ఇంకో డైరెక్షన్ ఇచ్చాడు. అంటే తను మనం అనుకున్నాం, మొన్న చెప్పాను ఫస్ట్ డేనే, తన టార్గెట్ 2019 నుంచి 2023 కాదండి, తన టార్గెట్ 2023 నుంచి 2033 వరకు తన టార్గెట్ 2 times అనేది మనం అనుకున్నాం. అంటే తన టార్గెట్ 10 సంవత్సరాల టార్గెట్ పెట్టుకున్నారు, తను ఇప్పుడు 5 సంవత్సరాలు పెట్టుకోవాలి. అందుకని తనతోటి తన ఆలోచనలు అన్నీ కూడా అలాగే ఉన్నాయని అనుకోవాలి. సరే, అట్లాగే మెట్రో నిర్ణయం కావచ్చు, ఫార్మాసిటీ నిర్ణయం కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు ఊహించలా, ఊహించినటువంటి వాటి హైకోర్టు నిర్ణయం కావచ్చు, ఎవరు ఊహించలే ఇవన్నీ. ఊహించినటువంటి నిర్ణయాలు తీసుకోవటమే అది రేవంత్, ముఖ్యమంత్రి రేవంత్. రమణ, యా గుడ్ ఈవినింగ్ రమణ. మొత్తానికి అసలు తన కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ని, తన బ్రాండ్ని, రెండింటిని కూడా కలిపి తను మార్కేస్తూ ఉన్నారు. అంటే తీసుకున్న నిర్ణయాలు, అంటే ఊహించలే, ఇట్లాంటివన్నీ జరుగుతాయని ఊహించలే, కానీ అలాంటి నిర్ణయాలు తీసుకోవటంలో తనంటూ తను ప్రత్యేకతను చాటుకుంటున్నారని అనుకోవాలా? ఒకసారి బయట ఉన్నట్లుంది, ఒకసారి రమణ బయట, ఒకసారి బయట ప్లే చేయండి. నేను
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఆలోచనని ఈ ప్రాంత అభివృద్ధిని మిళితం చేసి సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మీ అభిమాన నాయకుడుగా మీ రేవంత్ అన్నగా మీ మాట నిలబెడతానని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే పోటీ పడే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి పేదవాళ్లకు నిస్సహాయులకు సహాయకారిగా ఉంటూ మీ సోదరుడుగా మీ బిడ్డగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా. అంటే ఆ రోజు చెప్పినట్టు రమణ, ఆ రోజు చెప్పినట్టుగానే అలాంటి నిర్ణయాలతోటే ముందుకెళ్తున్నారు అనుకోవాలా? ఏంటి, తప్పకుండా. అంటే ప్రమాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన మాటలు ఇవి. ఆయన గతంలో కూడా అంటే ఎన్నిక అధికారంలోకి రాకముందు కూడా పలు సందర్భాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి, ప్రస్తుతం ఉన్న అధికార ప్రభుత్వాన్ని మీరు ఇంటికి పంపండి, ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యుతమైన పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో సాగాలి, ఇప్పుడు ప్రజాస్వామ్యుతమైన సాగట్లేదు. అంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పాలనలో, సో ఆయన అన్నట్టుగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తీసుకుంటున్న ప్రతి నిర్ణయాలు కూడా అట్లాగే ఉన్నాయి. ఫస్ట్ నిర్ణయం మీరు కూడా చెప్పారు ఇప్పటిదాకా, అంటే ఆ ప్రగతి భవన్ గేట్లు ఓపెన్ చేసే దగ్గర నుంచి మొదలుకుంటే ఇవాళ తీసుకున్న నిర్ణయాల వరకు కూడా చూడొచ్చు. సహజంగానే ఎవరైనా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు రాస్తారోకాలు చేస్తే లేదా నిరసనలు చేస్తే దాన్ని ఆలోచించారంటే ఇష్టపడరు, కానీ ధర్నా చేయడానికి కూడా అవకాశం. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పుకునేటువంటి అవకాశం ఉండాలి, అది మంచైనా చెడైనా. ధర్నా ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఏదో కష్టం జరుగుతేనే కదా, వాళ్ళకి ఏదో నష్టం జరుగుతుంది లేదా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే ఈ డిమాండ్ ఉంటే మేము దీని మా సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని ఒక ధర్నా చేస్తారు, ఒక రాస్తారో ఒక చేస్తారు. సో అట్లాంటివి ఉన్నప్పుడే కదా సార్ ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నది తెలిసేది. అది లేకుండానే చేస్తే అసలు ఇవాళ కేసీఆర్ ఓడిపోవడానికి కారణం కూడా అదే, ఈ 9 ఏళ్ల నిర్బంధ పాలన అనేది. చాలామంది ఎందుకంటున్నారు 9 ఏళ్ళు ఒక రకమైనటువంటి స్వేచ్ఛయుత, ఈవెన్ సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఫోన్లలో డైరెక్ట్ ఫోన్ కాల్స్ మాట్లాడుకునే వాళ్ళు కాదంట, వాట్సాప్లలో ఫోన్ కాల్స్ మాట్లాడుకునే వాళ్ళు. అంటే అంత సఫకేషన్ అవసరం లేదు. సో అంటే ఒక ఎమ్మెల్యేతో స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితి, ఒక మంత్రి ఇంకో మంత్రితో స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితి, అది వచ్చింది అది అందరికీ తెలుసు. వాళ్లకు తెలుసు, ఎమ్మెల్యేలకు మంత్రులకు తెలుసు, బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్కు తెలుసు, మిగతా వాళ్ళకి తెలుసు, దానికోసం పనిచేసిన ఇంటెలిజెన్స్ అధికారులకు కూడా తెలుసు. సో అంతటి సఫకేషన్ ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. కాబట్టి అలాంటిది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పట్టం కట్టారు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పట్టం కట్టారు, అంతకంటే ముందు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కంటే ఒక మెరుగైన వాతావరణం ఉంటుందనేటువంటి భావంతోనే కాబట్టి దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఇవాళ సీఎం క్యాన్వాయ్కి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం, అంటే సీఎం జనరల్గా ఏంటంటే సీఎం అనేది చాలా హైయెస్ట్ పోస్ట్ ఇన్ ద స్టేట్ కాబట్టి సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. సహజంగానే ఆ ముఖ్యమంత్రి భద్రత అనేది పోలీసులకు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం, అది రాష్ట్ర ముఖ్యమంత్రి. సో రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ఒక ప్రధాన ప్రతినిధి కాబట్టి ఆయన భద్రతను కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం పోలీస్ సిబ్బంది పైన, సెక్యూరిటీ సిబ్బంది పైన ఉంటుంది. కానీ దానివల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు. సో ముఖ్యమంత్రి వస్తున్నాడని ట్రాఫిక్ ఆపి గంటలు గంటల ట్రాఫిక్, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మనం మార్నింగ్ టైంలో చూస్తాం 5 నిమిషాల్లో ఆ ట్రాఫిక్ ఆగితే ఇక్కడి నుంచి పొడుగు కిలోమీటర్ల పొడుగు ఆగిపోతుంది. సో అది ఉండకూడదని ఇంకా రెండు మూడు అంశాలు తీసుకుందాం. మీరు ఇప్పుడు హైకోర్టు ఒకటి, హైకోర్టుతో పాటు అసెంబ్లీని కూడా మొత్తం సెంట్రల్ పార్లమెంటరీ లాగా ఒక సెంట్రల్ హాల్ కౌన్సిల్కు అసెంబ్లీకి మధ్య ఒక లింక్గా చేసేసి సెంట్రల్ హాల్ లాగా చేసి, అంటే రేవంత్ మార్క్ గతంలో కేసీఆర్ ఏం చేశాడు, కేసీఆర్ మార్క్ కొన్ని చేశాడు కానీ మనకు కాదనట్లేదు. ఏంది సెక్రటేరియట్ కావచ్చు, అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, లేకపోతే కొన్ని రాష్ట్రంలో నిర్మాణం చేపట్టినటువంటి సమీకృత కలెక్టరేట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ మార్క్ అనొచ్చు పరిపాలన తప్ప, ఎందుకంటే కొత్త జిల్లాల ఏర్పాటు కావచ్చు. సో మరి కేసీఆర్ మార్కును మించి మరి రేవంత్ రెడ్డి మార్కు రావాలంటే ఏం చేయాలి, దానికంటే మరింత మెరుగైనటువంటి ఆలోచన చేయాలి. అందుకని ఇప్పుడు సెక్రటేరియట్ ఎవరు కట్టారంటే కేసీఆర్ కట్టారంటారు. అట్లాగే ఇప్పుడు ఏం చేస్తున్నాడు కొత్త హైకోర్టు, 100 ఎకరాలలో రాజనగర్ ప్రాంతంలో కొత్త హైకోర్టు 100 ఎకరాలు విస్తీర్ణం, అందులోనే అన్ని హైకోర్టు అంటే హైదరాబాదు రంగారెడ్డి హైకోర్టులో ఉన్నటువంటి అన్ని విభాగాలు అవసరమైతే లాకు సంబంధించినటువంటి ఉండాలని. సో దానివల్ల ఏంటి, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు, కొత్త హైకోర్టు కట్టాడు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు, రేపు అసెంబ్లీని కూడా మొత్తం మోడర్నైజ్ చేసి ఒక సెంట్రల్ హాల్ చేయబోతున్నారు. సో అంటే అసెంబ్లీ రూపురేఖలు మార్చింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి ఉండాలి కదా, ఎవరైనా తన మార్కు ఉండాలనుకుంటారు. ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రులు ఎట్లా ఉండేవాళ్ళు, ఎవరు వెళ్ళినా కూడా ఆ ఏ ముఖ్యమంత్రి అయినా సరే, గతంలో ఏ ముఖ్యమంత్రి వెళ్ళినా గంటల గంటలు ట్రాఫిక్ ఆగేది, కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఆగలేదు. అంటే ప్రజల మధ్యన ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని ఆయన ఒక్కొక్క బ్రాండ్ క్రియేట్ చేయాలి, అది మంచిదే కూడా, పాజిటివ్ కూడా. ప్రజలు
ఇబ్బంది పడకుండా పరిపాలన సాగాలి. ముఖ్యమంత్రి అంటే ప్రజలకు అనుకూలమైన నాయకుడిగా ఉండాలి తప్ప ప్రజలు ఇబ్బంది పెట్టే నాయకుడిగా ఉండకూడదని. ఇవన్నీ కనుక చూస్తుంటే రేవంత్ రెడ్డి ఒక పరిపాలనలో ప్రభుత్వంలో తనదైనటువంటి ఒక శైలిని ప్రదర్శించి అంటే ప్రజల నుంచి ఒక మన్ననలు ప్రశంసలు పొందే విధంగా తన నిర్ణయాలు అడుగులు ఉంటున్నాయని చెప్పుకోవచ్చు. యా యా, ఓకే, థ్యాంక్ యూ.